हेलो एवरीवन, पोस्टल डिपार्टमेंट नुंडी रिलीज अयिना ग्रामीण डाक सेवक పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఈ నోటిఫికేషన్లో భాగంగా మనము బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్11. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలంటే ముందుగా మనము గూగుల్లో ఏపీ పోస్ట్ జీడిఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే మీకు కొన్ని లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. ఆ లింక్స్లో మొదటి లింక్ ఏదైతే ఉందో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని చెప్పేసి ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వెబ్సైట్లో లెఫ్ట్ సైడ్లో మీకు ఏంటంటే క్యాండిడేట్స్ కార్నర్ అని చెప్పేసి ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్స్లో మనకి ఏంటంటే నోటిఫికేషన్తో పాటు స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, అదేవిధంగా స్టేజ్ 2 రిజిస్ట్రేషన్, ఇవాళ మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మనము ముందుగా రిజిస్ట్రేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఆ యొక్క బాక్స్లో ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడికి కూడా మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడిని కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి అప్లికెంట్ యొక్క నేమ్ అనమాట, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా యాస్టీస్గా అప్లికెంట్ నేమ్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా ఫాదర్, అదేవిధంగా మదర్ నేమ్, ఏదైనా ఒక నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చారనుకోండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు చదివిన 10th క్లాస్ ఉందో ఆ 10th క్లాస్ అనేది ఏ సర్కిల్లో కంప్లీట్ చేశారు అంటే స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు 10th క్లాస్ని ఏ ఇయర్ పాస్ అయ్యారు, సో ఆ యొక్క ఇయర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే క్యాప్చాన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మీ యొక్క స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. స్టేజ్ 1 రిజిస్ట్రేషన్లో భాగంగా సెకండ్ పార్ట్లోకి వెళ్తాము. సో సెకండ్ పార్ట్లో మనం ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్తో పాటు మనకేమైనా డిజబిలిటీస్ ఉంటే డిజబిలిటీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేకపోతే లేదు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఉంటే మాత్రం డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనము 10th క్లాస్లో చదివిన లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్ చదువుకుంటే మూడింటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగుతో పాటు మిగిలిన లాంగ్వేజ్ ఉన్నా కానీ వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది మనకి ఏంటంటే మీరు ఎంప్లాయీ అని చెప్పి అడుగుతుంది అనమాట. మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయ్ అని చెప్పేసి ఇవ్వండి, ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఆ తర్వాత మనకి ఫోటోని అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతుంది అనమాట. ఫోటోని అప్లోడ్ చేయండి. అదేవిధంగా సిగ్నేచర్ అడుగుతుంది అనమాట. సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. ఫోటో మాత్రం 50 KB ఉండాలి, సిగ్నేచర్ 20 KB బిలో ఉండాలన్నమాట. సో మీరు ఏవైతే ఈ ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, చివరిగా మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రివ్యూలో మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ యొక్క స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము అప్లికేషన్ కంప్లీట్ చేయాలంటే ముందుగా మనము ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటున్నామో ఆ సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది రిమైనింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని అడుగుతుంది అనమాట. సో మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో దీంట్లో మీరు 2 టైప్స్ ఆఫ్ అడ్రస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, కమ్యూనికేషన్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి. కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ఏంటి అంటే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అనమాట. పర్మనెంట్ అడ్రస్ అంటే ఏంటిదంటే మీరు ఎప్పటికీ ఉండే అడ్రస్ అనమాట. ఒకవేళ మీకు రెండు కూడా సేమే అనుకోండి, సో మీరు పర్మనెంట్ అడ్రస్లో మీరు ఏంటంటే సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పి ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు రెండింటిని సేమ్గా తీసుకోవచ్చు అనమాట. లేకుంటే డిఫరెంట్గా ఉంటే ఏంటంటే కమ్యూనికేషన్ అడ్రస్ డిఫరెంట్గా రాసుకోవచ్చు, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు డిఫరెంట్గా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము అడ్రస్ని ఇచ్చాక నెక్స్ట్ పార్ట్లో మనం ఏంటంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మనము ఏ బోర్డు కింద మనము ఈ ఎగ్జామ్ రాసామో మనకు ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ అయితే తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు తెలంగాణలో కూడా 2014 కంటే ముందు చదివిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డు కింద వస్తారు కాబట్టి వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రతి సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని మీరు
యాస్టీస్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇంగ్లీష్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత తెలుగు మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ అయితే తెలుగు ఎంటర్ చేయండి. అదేవిధంగా మ్యాథ్స్, అదేవిధంగా జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. ఒకవేళ మనకేందంటే సెకండ్ లాంగ్వేజ్ మీకు ఏంటంటే హిందీ అయితే హిందీ, అదేవిధంగా తెలుగు అయితే తెలుగు. సో వాటి యొక్క మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మార్క్స్ని ఎంటర్ చేశాక మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కూడా, అంటే మనకి బీపీఎం అదేవిధంగా ఏబీపీఎం జాబ్స్ అనేవి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారు. కాబట్టి మీరు ఇచ్చే ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కరెక్ట్గా ఎంట్రీ చేయండి. ఒకసారి మీరు ఎంట్రీ చేశాక ఇంకోసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి అనమాట. చేసుకున్నాక మీరు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా డివిజన్స్ కనబడతా ఉంటాయి అనమాట. సో మీరు ఏ డివిజన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీకు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డివిజన్లో ఏ ఊర్లలో ఏబీపీఎం అదేవిధంగా బీపీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవన్నీ మీకు లిస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఆ ప్రిఫరెన్స్ అనేది ఏంటంటే మీరు 1, 2, 3 ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చాక మీరు డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకున్నాయి, అదేవిధంగా సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎగ్జామ్ ఫీ అయినా 100 రూపీస్ని పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ కూడా మనకి ఆన్లైన్లో కానీ డెబిట్ కార్డులో కానీ అదేవిధంగా మనకి యూపీఐ ద్వారా కానీ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. పేమెంట్ చేశాక మనకి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని చెప్పేసి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చాక మీ యొక్క అప్లికేషన్ అనేది మీకు స్క్రీన్ ముందు కనబడుతూ ఉంటుంది. దాన్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ యొక్క వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.